అటువంటి వ్యక్తితో ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఇంజనీర్ కూడా మాట్లాడే శక్తి లేదు, నాలెడ్జ్ లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్ల ఒత్తిడికి లొంగి వాళ్ళు ఏంటంటే ఈ డ్యామ్ అయితే ఇది అది కూడా ఏంది గోదావరి నది మీద మట్టి డ్యామ్ రాక్ఫిల్ డ్యామ్ ఎట్లా తెలుస్తుందండి? గోదావరి వరద ఎంత ఫోర్స్ఫుల్గా వస్తుంది? ప్రపంచంలో ఉన్న 4-5 నదులతో గోదావరి ఒకటి. కాబట్టి ఇవన్నీ కూడా మనం రాజమండ్రిని కొవ్వూరుని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. తర్వాత రెండో విషయం మీరు చెప్పింది ఏంటంటే సోనియా గాంధీ హోదా అనుభవిస్తున్నారు. సోనియా గాంధీ గారు ఏదో హోదా అనుభవిస్తుందని చెప్పి మీరు అంటా ఉన్నారు. సోనియా గాంధీ గారు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, కాంగ్రెస్ పార్టీని పదవిలో ఉంచడానికి, జవహర్లాల్ నెహ్రూ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడానికి, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పటిష్టవంతం చేయడానికి మాత్రమే ఆమె ప్రయత్నం చేస్తుంది తప్ప ఆమె ఏ యొక్క పదవిని అనుభవించడం లేదు. ఆమె ఏమైనా కూడా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి లీడరు. తర్వాత ఈ అన్ని పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఈ ప్రభుత్వంలో పార్ట్ అండ్ పార్సల్ ఉన్నావో ఆ యొక్క దానికి ఆమె చైర్మన్. అంతే తప్ప ఆమెకి ఏ పదవి లేదని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. వీడియో కాల్ మీద ఉన్నారు కొలంబస్ నుంచి బాలా గారు. హలో, నమస్కారం అండి. గోవర్ధన్ రెడ్డి గారు నమస్కారం అండి. సార్, ఇందాక నుంచి మీరు చెప్తున్నారు అబౌట్ కాంగ్రెస్ అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ జగన్. జగన్ ఆయన అధికారం వ్యామోహంతో అలా వెళ్ళిపోయారు. ఇవాళ సీఎం కూడా అనౌన్స్మెంట్ ఏం చేశారంటే ఆయన ఏదో అధికారం గురించి వెళ్ళాడు, ఆయనకి మినిస్ట్రీ పదవి అంత తొందరగా ఇచ్చినా కూడా మా ఎవ్వరికి లేకున్నా వాళ్ళ తండ్రి గారికి కూడా అంత తొందరగా రాకపోయినా ఆయనకి అంత తొందరగా ఇచ్చినా కూడా ఆయన వెళ్ళిపోయారు. అంటే ఇండైరెక్ట్ గా ఆయన మళ్ళా కాంగ్రెస్ లోకి రమ్మంటున్నారు. ఓకే, వి కీప్ ఆల్ దట్ వన్ సైడ్ అండి. కానీ ఇందాక మీరేమన్నారంటే అవినీతితో తండ్రి గారు పరిపాలించేటప్పుడు అవినీతితో సంపాదించిన సంపాదనతో ఆయన అలా చేస్తున్నారు అన్నారు. ఆ అవినీతి పరుడు మీ కాంగ్రెస్ పార్టీ కదండి. మీ కాంగ్రెస్ పార్టీలో చేసుకున్న అవినీతి పరుడు చేసిన ఆయన బొమ్మ మీరు పెట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు అక్కడ ప్రజలకు తెలియకపోవచ్చు ఏదో ఉచిత కరెంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఒక 15-20 సంవత్సరాలు ఆయన స్టేట్ ని వెనక్కి తీసుకుపోయిన సంగతి చదువుకున్న వాళ్ళకి అందరికి తెలుసు. స్పెషల్లీ మా ఎన్ఆర్ఐస్ కి బాగా తెలుసు అండి ఎవరు ఏంటి అనేది. మీరు ఎన్ఆర్ఐస్ తోని మాట్లాడుతున్నారు. సో బి కీప్ ఇన్ యువర్ మైండ్ వాట్ యువర్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు అక్కడ భూములు వచ్చేసి ఎకరం 20 రూపాయల నుంచి 40 రూపాయలకి. TV9 దగ్గర అన్ని ఫైల్స్ ఉన్నాయండి, వాళ్ళే చెప్పారు. బెల్ 2-3 కంపెనీలకు ఇచ్చారు వాళ్ళు. 20 రూపాయలు ఎకరానికి గనులు తవ్వుకోవడానికి ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎవరు బాబు సొమ్ము అని ఇచ్చాడండి ఆయన? ఆ ఎవరు సొమ్ము అని 20 రూపాయలు ఎకరానికి ఇచ్చాడు అది మీరు చెప్పాలండి. ఏమండి గోవర్ధన్ గారు, వింటున్నారా? వింటున్నాను, చెప్తాను కూడా. బెల్ కంపెనీకి ఆయన 20 రూపాయలు ఎకరం లెక్కన ఆయన ఇచ్చేశాడు. కదమ 10,000-20,000 ఎకరానికి ఆయన షేర్లు కొన్నాడు. అంటే జగన్ ఈజ్ బచ్చా. జగన్ ని బచ్చా చేసినా ఏ చేసినా అవినీతి పరుడు మీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఏ. ఆ వైఎస్ ని వద్దనుకోవాలని మీకున్నది, కానీ మీరు వద్దనుకోలేకపోతున్నారు. ఎందుకంటే పిచ్చి జనానికి తెలియదు కదా ఆయన ఉచిత కరెంట్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, ఆయన బొమ్మ పెట్టుకుందాం. ఆ బొమ్మని జగన్కి అర్హత లేదని చెప్తున్నారు. కానీ అల్టిమేట్ గా మీరంతా కాంగ్రెస్ ఒక కుంభకోణము, కాంగ్రెస్ అవినీతి పరులు అనేది పుట్టిన కాడి అందరికి తెలుసు. మేమంటే చిన్న మనుషులు అండి, మీ ఎక్స్పీరియన్స్ లేదు, మా వయసు, మీతో మాట్లాడాల్సినంత సీన్ కూడా లేదు. కానీ మీకు అన్ని తెలుసు, కానీ కప్పిపుచ్చకండి నిజాలు. మీరు నిజం చెప్పండి గోవర్ధన్ గారు. మీరు మీ వయసు కాదు కదా, మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా లేదు మా వయసు. సో ప్లీజ్ టెల్ ఎవ్రీథింగ్ వాట్ హీ హాస్ డన్ రాజశేఖర్ రెడ్డి అవినీతి పరుడు. ఆయన అవినీతి మీరు ఫస్ట్ చెప్పిన తర్వాత జగన్ గురించి మాట్లాడండి. ఒకటి ఉందండి, రాజశేఖర రెడ్డి గారి కాలంలో
అవినీతి జరగలేదని, భూములు ఏది అడ్డికి పావు సేరుగా ఇవ్వలేదని చెప్పి నేను అనటం లేదు. చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అవినీతిలో కొంతమంది కనపడినటువంటి వ్యక్తులు కొంతమంది దీనికి ఏది మన పునాదులు వేసినారు. రాజశేఖర రెడ్డి గారు ఇంతసేపు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంక్షేమ పథకాలు అవి అందించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసినారు. కానీ అతన్ని వెనక జగన్ కానివ్వండి, ఇంకా కొన్ని అదృశ్య శక్తులు కానివ్వండి, మీరన్నట్లు భూములు లక్షల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు, విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు, తర్వాత ఓబ్లాపురం లాంటి గనులు, ఖమ్మంలో ఉన్నటువంటి ఉక్కు గనులు, ఇవన్నీ కూడా ఏది పప్పు పుట్నాలకు అమ్మేసినారు. కాబట్టి అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఏవేవైతే దొంగతనాలు బయటపడ్డాయో వాటన్నిటిని కూడా మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకుంటుంది. పరిశ్రమలు పెట్టాలని చెప్పి ఎవరైతే త్రోయవే ప్రైస్కు భూములు కొన్నారో పరిశ్రమలు పెట్టలేదు కాబట్టి మళ్ళా అవన్నీ కూడా వాపస్ తీసుకుంటున్నాం. కొంత ప్రాసెస్ జరుగుతుంది, ఇంకా కొంత పాలం పాటు మీరు వేచి చూస్తారు. ఈరోజు అవినీతి కార్యక్రమాలన్నీ కూడా ఎంతవరకు ప్రభుత్వం పూర్తిగా కూడా దాన్ని తవ్వుతుంది, తప్పకుండా అవన్నీ కూడా సక్కదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అవినీతి పరుడా కాదా అనే దానికంటే రాజశేఖర రెడ్డి గారి కాలంలో కొన్ని అవినీతి కార్యక్రమాలు జరిగినాయి, ఆయనకు తెలిసి జరిగినాయా తెలియక జరిగినాయా అన్న విషయం అది కొంతకాలం తర్వాత బయటపడుతుంది, ఇప్పుడు మనం చెప్పలే. తర్వాత ఇక జగన్ విషయంలో, వాట్ ఈజ్ జగన్, ఆయన రాజకీయ అనుభవం ఎంత, ఆయన వ్యాపారాలు ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు, 2004లో ఆయన ఫైనాన్షియల్ పొజిషన్ ఏమిటి, ఇవన్నీ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు భారతదేశంలో ఒక మంచి వ్యవస్థ ఉంది, ఎవరు ఏ విధంగా సంపాదించినా దానికి మనం బయట పెట్టి దాని మీద చర్య తీసుకునే ఒక వ్యవస్థ కూడా ఉంది. కాబట్టి మేము ఒకరిని సమర్థించవలసిన అవసరం లేదు, ఒకరిని ఖండం చేయవలసిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన శక్తి నా దగ్గర ఉంది, 50 ఏళ్ల నుంచి ఉంది, ఇంకా ఉంది. నేను చాలా నష్టపోయినాను, నిర్భయంగా చెప్పటం, తర్వాత ముఖం మీద చెప్పటం, అటువంటి దాంట్లో నేను రాజకీయంగా నష్టపోయినా 6 మాటలు ఎన్నికైనా కూడా నాకు ఇంకా ఎంతో ఛాన్సెస్ నాకు పోయినాయి. అయినప్పుడు కూడా నేను ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాలేదు, వాళ్ళతో అవినీతి కార్యక్రమాల్లో నేను పాల్గొని పంచుకోలేదు. కాబట్టి తప్పకుండా నా జీవితం ఉన్నంత వరకు నేను అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడతాను, ఇవన్నీ కూడా బయటికి తీస్తానని చెప్పి నేను మీకు పలికేస్తాను. డెట్రాయిట్ నుంచి కాల్ చేశారు రామిరెడ్డి గారు. సార్, చలయజ్ఞం కోసం 60,000 కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఖర్చు పెట్టారు. ఒక 10 ప్రాజెక్టులు చెప్పండి సార్, ఎక్కడ ఖర్చు పెట్టారు? కనీసం TV9 కూడా తెలియదు అనుకుంటారు, మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు? రాష్ట్ర ప్రజలకి తెలియదు, ఎన్ఆర్ఎస్ కి ఏమీ తెలియదు. జలయజ్ఞం డబ్బులు ఎన్ని ప్రాజెక్ట్స్ ఎక్కడ కట్టారు అన్నది ఎవరికీ తెలియదు. అలాంటి రాజశేఖర రెడ్డిని మహానుభావుడు మహానేత అనడం మన దౌర్భాగ్యం. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఆయన కొడుకే కాబట్టి రాష్ట్రాన్ని దోచుకుందామని ఇప్పుడున్న డబ్బులు సరిపోక పాపం ఏ ఒక్కొక్క ఇల్లు చూస్తే అది ఇంజనీరింగ్ కాలేజా లేకపోతే ఒక ఐటీ కంపెనీయా ఆయన ఉండే ఇల్లు, అంత పెద్ద పెద్ద ఇల్లు కట్టేంత స్థాయి బహుమత ఇన్ని వేల కోట్లు ఏంటండి ఇది? కాంగ్రెస్ ఏం చేస్తుంది? రైట్ రామిరెడ్డి గారు, ఒకటి ఉందండి, నేను ఒక 40-50 మినిట్స్ నుంచి నేను మీరు అడిగిన క్వశ్చన్స్ మీద నేను మన స్పందిస్తాను. మీరు చెప్పింది ఎక్కడ కూడా తప్పు ఉందని చెప్పి నేను చెప్పటం లేదు.
జలయజ్ఞం అని పెట్టి అది ధనయజ్ఞంగా మారింది. దానిలో అవినీతిని కనిపెట్టాలి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా అమలు జరగవు. 20 ఏళ్ళైనా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కావు. కాబట్టి దాన్ని మనం గ్రేడింగ్గా చేసుకుని 80% 70% అయినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి. తర్వాత మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కొంతమంది ఇంజనీర్, కొంతమంది పొలిటికల్ కాంట్రాక్టర్స్ మన రాష్ట్రంలో 6-7 ఎంపీలు చాలా పెద్ద కాంట్రాక్టర్స్, వాళ్ళ యొక్క ప్రెషర్ వల్ల కేంద్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని మేనేజ్ చేసి దే గాట్ వేరియస్ మన పర్మిషన్స్, ఎన్విరాన్మెంట్ పర్మిషన్స్, వేరియస్ అదర్ పర్మిషన్స్. దే ఆల్సో బ్రైబ్డ్ ఎవ్రీబడీ ఇన్ ఢిల్లీ. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా నేను మా నర్సారెడ్డి గారు ఇద్దరం మేము పోరాడుతున్నాం. వీలైనంత వరకు ఎక్కువ మందిని మేము మా వెంట తీసుకుని వెళ్ళి ఈ యొక్క అవినీతి పరంగా ఏవైతే పర్మిషన్లు సంపాదించినారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి నిజమైనటువంటి వాస్తవాల దృష్టితో పర్మిషన్లు తీసుకోవాలని చెప్పి మేము కొట్లాడుతూ ఉన్నాం. అదొకటే కాదు, దుమ్ముగూడెం మన నాగార్జునసాగర్ టేలెంట్ పాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఎవరి గురించి అండి అది? ఎందుకండి తెలంగాణ అకౌంట్లో 20,000 రూపాయల ఖర్చు, తెలంగాణలో ఒక భూమి కల్టివేట్ కాదు. అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ళ ఉంది. ప్రాణహిత మీద ఆనకట్ట లేకుండా, ప్రాజెక్ట్ లేకుండా మీరు నీళ్లు ఎట్లా లిఫ్ట్ చేస్తారు? ఎట్లా తెలంగాణ మొత్తం 18 లక్షల ఎకరాలు పారిస్తారు? ఇవన్నీ వాస్తవంగా జరిగేవి కావు. తెలంగాణలో ముఖ్యంగా ఇచ్చంపల్లి లాంటి ప్రాజెక్టులు ఆల్ పార్టీ అఖిలపక్ష సమావేశాలు ఒప్పుకున్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు దాన్ని మొదలు పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఆ విషయం పట్టించుకోలేదు. మీ అందరం చెప్పినప్పటికి కూడా మహారాష్ట్ర ఒప్పుకుంది, సిడబ్ల్యూసీ ఒప్పుకుంది, కాబట్టి ఛత్తీస్గఢ్ ఓన్లీ రివర్ పోర్షనే ముందుతుంది, దాన్ని మొదలు పెట్టమన్నాం. కాంతాలపల్లి ప్రాజెక్టును ఎన్నికలు జరుగుతుంటే మన రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసిన, ఈ రోజు వరకు దాని డిజైన్ కంప్లీట్ కాలేదు. తర్వాత ఈ విధంగా ఆంధ్రలో ఎన్నో ప్రాజెక్టులు తీసుకున్నారు. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు 20 ఏళ్ల కింద తీసుకున్న ప్రాజెక్టులు కొన్ని మాత్రమే పూర్తి అయినాయి, ఇంకా మిగతా అవి కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాజెక్టు కూడా ఈరోజు పూర్తి కాలేదు, అవి పూర్తి కావు. వాటి డిజైన్ మార్చాలి, తర్వాత వివిధ రకాలుగా ఫైనాన్షియల్ సంపాదించాలి, తర్వాత అది కూడా ఒక మన ప్లాన్ వైజ్ చేస్తే తప్ప ఇవి ఇంప్లిమెంట్ కావు. లేకుంటే ఈరోజు దాని అవినీతి కార్యక్రమాల వల్లనే ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడొక్కడ అయిపోయినాయి. కాబట్టి ఇది ఒకటే కాదు, భూములు కూడా మన హైదరాబాద్ దగ్గర గొర్రెల ఫామ్ గురించి హైదరాబాద్ రాష్ట్రం నుంచి దాదాపు 5,555 ఎకరాలు ఉండే, ఎన్నో దేశాల నుంచి గొర్రెలను సీమను తీసుకొచ్చి మన పెద్ద ఎత్తున డెవలప్ చేసినారు. భారతదేశంలో ఫాడర్స్ అన్ని తీసుకొచ్చేసినారు. అటువంటి దాన్ని వన్ పెన్ ఆఫ్ స్ట్రోక్ తోని చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకుపోయి ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి అగ్రికల్చర్ ఉమెన్ మన ఏది డిపార్ట్మెంట్ నుంచి లాక్కొని గొర్రెలకు ఏం లేకుండా చేసినారు. ఈరోజు అది ఖాళీ పడవబడి ఉంది. 10 ఏళ్ల నుంచి ఒక్క ఇండస్ట్రీ రాలేదు, ఏం రాలేదు. ఇవన్నీ అవినీతికర కార్యక్రమాలు. కాబట్టి మేము ఈరోజు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మా పోరాటం ఇంకా సాగుతుందని చెప్పి నేను మనవి చేస్తాం. పల్వే గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ టైమ్ వీ వైండ్ అప్. సో తను చాలా ముక్కుసూటి మనిషిని, అందువల్లే చాలా నష్టపోయానని ఇంతకాలం అని పల్వై గోవర్ధన్ రెడ్డి అంటున్నారు. మరోపక్క వైఎస్ కాలంలో అవినీతి జరిగిన మాట వాస్తవం అంటున్నారు. జగన్ కి పదవి పిచ్చి పట్టిందని పల్వై గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే రేపు ఉప ఎన్నికల్లో జగన్ కి భంగపాటు తప్పదు, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తథ్యమని పల్వై గోవర్ధన్ రెడ్డి అంటున్నారు. తత్సాలిన్ వారధి, చూస్తూనే ఉండండి టీవీ9.